ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తా ఏకకాలంలో అని చెప్పి ఇప్పటి వరకు కూడా 4 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా 4.5 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి రైతులకు రుణమాఫీ చేయక రైతులందర్నీ కూడా అప్పుల పాలు చేసి వాళ్ళు వడ్డీలు కట్టలేక వాళ్ళు మాఫీ చేస్తానటువంటి డబ్బులు ఇప్పటికి వడ్డీలకే అయిపోయింది రైతులకు కొత్త రుణాలు పుట్టకై వాళ్ళు 5 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీలకు తీసుకొని ఈ రోజు పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఉన్నది ధనికులకు మంచిగా చేస్తూ మంచిగా వాళ్ళను మంచిగా చేసుకోవడం కోసం ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఒక మోసపూరితమైనటువంటి ధరణి పోర్టల్ కారణంగా రైతులంతా కూడా పేద ప్రజలు తమ భూమి యజమానులు ఎవరుతున్నారో భూమి హక్కుదారులు కాకుండా వీరు ఈరోజు ధరణిలో ఉన్నటువంటి లోపాల కారణంగా వాళ్ళ యొక్క భూములను వేరే వాళ్ళ పేరు మీద పట్టాదారులుగా చూపించిన కారణంగా వాళ్ళ యజమానులు కాలేక ఈరోజు రోడ్డు పడి చెప్పులు అరుగుతున్నా కూడా ఎమ్మరోల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా వాటి వాళ్ళ సమస్యలు పరిష్కరించని కారణంగా అనేక మంది అప్పుల పాలై ధరణి సమస్యలతో అనేక మంది రైతులు ఆత్మహత్యల పాలైనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ వచ్చే ముందు మనం ఈ ఆత్మహత్యలు ఉండయి అని చెప్పి వచ్చి చెప్పినటువంటి ఈ కేసీఆర్ ఈరోజు ఈ యొక్క రైతుల యొక్క వాళ్ళ ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు.